శ్రీ సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయం. ఈ చరాచర జగత్తులో భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుని మనము రెండు విధాలుగా సేవింతుము. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపము అనగా ఆకారము ఉండదు. మనమందరము సగుణ స్వరూపమునే పూజించుచున్నాము. భగవంతుణ్ణి మన ఇష్టమొచ్చిన రూపములో పూజిస్తున్నాము. విగ్రహ రూపంలో, చిత్రపట రూపంలో మనము భగవంతుణ్ణి పూజిస్తుంటున్నాము. సహజంగా భగవంతుణ్ణి సగుణ స్వరూపంతో పూజించుటే తేలికైన మార్గం. కొంతకాలం సగుణ స్వరూపములో పూజించిన తరువాత భగవంతునిపై మన భక్తి వృద్ధి చెందుతుంది. క్రమముగా నిర్గుణ స్వరూపమునకు దారి తీస్తుంది. భగవంతుని ధ్యానించుటకు అలవాటు పడుతుంది. ఈ విధముగా నిర్గుణములో భగవంతుని సేవించుట ఆరంభిస్తాము. చాలా కొంతమందికి మాత్రమే బాబా ఈ అదృష్టాన్ని కలుగజేస్తారు. తన భక్తులు తనను ఏ విధముగా పూజించినా స్వీకరిస్తారు. తను సర్వాంతర్యాము. డాక్టర్ పండిట్ పూజా విధానము తెలుసుకుందాం. సాచా సాహెబ్ సుల్కార్ స్నేహితుడు డాక్టర్ పండిట్ ఒకసారి బాబా దర్శనముకై షిరిడీ వచ్చారు. బాబాకు నమస్కరించుకున్న పండిట్కు దాదా భట్కేల్కార్ వద్దకు వెళ్ళమని బాబా చెప్పెను. పండిట్ ఆ విధంగానే దాదా భట్కేల్కార్ వద్దకు వెళ్ళెను. వారు సగౌరవంగా ఆహ్వానించారు. దాదా భట్ ఒక పళ్ళెములో పూజా సామాగ్రి తీసుకుని బాబా వద్దకు వచ్చెను. డాక్టర్ పండిట్ కూడా అతనితో మసీదుకు వచ్చెను. దాదా భట్ బాబాను పూజించెను. మహల్సాపతి ఒక్కరే అప్పటిలో బాబాకు పద్మనకు చందనము పూసేవారు. కానీ డాక్టర్ పండిట్ పళ్ళెములోని చందనము తీసుకొని బాబా నుదుటిపై త్రిపురాంధాకారముగా బొట్టు పెట్టాను. బాబా వారిని ఏమీ అనలేదు, మౌనముగా ఉన్నారు. ఆ రోజు సాయంత్రం దాదాగారు బాబాను ఈ విధముగా అడిగారు. బాబా, మేమందరము మీకు ఎప్పుడైనా నుదుటిపై చందనము పెట్టవలె అని అడిగినా మీరు నిరాకరించేవారు కదా. ఈరోజు పండిట్ నుదుటపై చందనము అలంకరించినా మీరు అతనిని ఏమీ అనలేదు, ఎందులకలా అని అడిగాను. బాబా ఈ విధముగా చెప్పారు. డాక్టర్ పండిట్ తను ఒక సద్బ్రాహ్మణుడు అయినను నేను ఒక ముస్లిం అని కూడా తలపకుండా తన గురువుగానే భావించి ఎంతో భక్తితో ఎంతో నమ్మకంతో తను నాకు నుదుటపై చందనము పెట్టాను. అతను నిష్కల్మషమైన ప్రేమ భక్తి నన్ను కట్టివేసింది అని చెప్పినారు. ఇదే విషయము దాదాపు పండితుని అడుగగా నేను బాబాను నా గురువుగా భావించాను, చందనము పెట్టాను అని పండిట్ చెప్పారు. బాబా భక్తుల ఇష్టానుసారము వారికి ఏ విధముగా సేవించుకోవాలో అని అనిపిస్తే అలా చేసుకొనిచ్చేవారు. భక్తుల ఇష్టాలను ఎప్పుడూ అడ్డు చెప్పేవారు కాదు. పంచభూతములు బాబా స్వాధీనము. ఒకరోజు సాయంత్రము షిరిడీలో పెద్ద తుఫాను వర్షము పడసాగాను. ఆకాశమున మేఘములు కమ్ముకునేను. తీవ్రమైన గాలి వీచుచుండెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టిగా వర్షము పడుచుండెను. ఊరంతా జలమయమయ్యాను. ప్రజలందరూ భయభ్రాంతులతో ఉండిరి. షిరిడీలో కొలువై ఉన్న దేవతా గుడులన్నీ నీళ్లలో మునిగిపోయి ఉన్నవి. ప్రజలందరూ భయముతో మసీదుకు వచ్చి బాబాను వేడుకున్నారు. బాబా, మీరే మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారు. ఆపదలో ఉన్న ఆ ప్రజలను చూచి బాబా మనసు కరిగిపోయినది. బాబా ఊరుకుండెడు అని చెప్పి మసీదు బయటకు వచ్చెను. ఆగు,
నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గట్టిగా గర్జించారు. కొన్ని నిమిషాలలో వర్షము తగ్గెను, గాలి వీయుట కూడా తగ్గిపోయెను. ప్రజలందరూ సంతోషముగా బాబాను ప్రార్థించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మరి ఒకరోజు మిట్ట మధ్యాహ్నము దునిలో మంటలు వచ్చెను. ఆ మంటలు మసీదు కప్పుకున్న దూలము వరకు తాకునట్లుగా ఎగయుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయాలో తోయలేదు. బాబాతో చెప్పుటకు వారు సాహసించలేరు. వారు భయము భయముగా కూర్చొని ఉన్నారు. బాబా ఏమి చేయునో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి భయాందోళన గ్రహించిన బాబా సటాకాతో ప్రక్కన ఉన్న స్తంభముపై కొట్టి, దిగు దిగు శాంతించుము అనిరి. బాబా అలా అనగానే ఆ మంటలు తగ్గిపోయినవి. దుని మామూలుగా మండసాగినది. బాబాను సర్వస్య శరణాగతితో వేడుకున్న వారిని ఎల్లప్పుడూ కాపాడెదరు. ఈ అధ్యాయము భక్తితో చదివిన వినిన వారి కోరికలు నెరవేరును. వారు కష్టముల నుండి విముక్తులవుదురు. బాబా ఆశీస్సులతో ఈ అధ్యాయము ముగిద్దాం. ఓం సాయినాథాయ. శ్రీ సాయి సచ్చరిత.